ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తల్లి వారి కార్తీక బ్రహ్మోత్సవంలో ఆఖరి ఘట్టం ఈ యొక్క పంచమతీర్థ మహోత్సవం. అమ్మవారు ఉద్భవించినటువంటి ఈ పద్మ సరోవరములో మార్గశిర మాసము శుద్ధ పంచమి ఉత్తరాషాఢ నక్షత్రము శుక్రవారము నాడు అమ్మవారు ఉద్భవించినటువంటి సుదినం. ఆ రోజు ముఖ్యముగా పంచమి ముహూర్తం రోజు 11:42 చక్రస్థానము నిర్వర్తించబడును. ఈ చక్రస్థానం నిర్వర్తించినప్పుడు ఈ పద్మ సరోవరం అనేటువంటి చాలా పునీతమైనటువంటి సప్త సముద్రములను ముక్కోటి నదులు చేసినటువంటి పుణ్యము సంప్రాప్తింత చెందును. పద్మ సరోవరంలో ఆ రోజే చేయాలని లేదు, 365 రోజులు కూడా ఈ యొక్క పద్మ సరోవరం ఎప్పుడు చేసినా కూడా ఆ యొక్క పుణ్యము ఫలితము సంప్రాప్తం చెందును. మరియు ముఖ్యంగా ఈ యొక్క పద్మి తీర్థం అయిన తరువాత అప్పుడే ఆ చక్రస్థానం అయిన తర్వాతే మునగాల అనేటువంటి భావనల ప్రజల్లో ఒక నాటుకుపోయి ఉంది. కానీ చక్రస్థానం అయిన తర్వాత 72 గంటల సేపు అమ్మవారి ఆ యొక్క స్థానం యొక్క ఫలితము మనకు సంప్రాప్తం చెందును. కావున పద్మ సరోవరంలో తోపులాటలకు తావు లేకుండా స్థానమాచరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులకండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.